మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000117750. పేరు మార్చుకున్న ముద్రగడకి బుద్ధి మారలేదని కూతురు ఎక్స్వేదిగ్గా విమర్శించారు. పవన్ పిఠాపురం నుంచి గెలిస్తే తన పేరును మార్చుకుంటానని ఎన్నికల సమయంలో సవాలు విసిరారు ముద్రగడ. పవన్ గారు, మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మీకు ఓటేసేయడానికి మీ సేవకులమా, మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? పిఠాపురం నుంచి 70,000 మెజారిటీతో గెలిచి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అన్న మాటను నిలబెట్టుకుంటూ తన పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. నిన్న ముద్రగడ ప్రెస్ మీట్ లో కాపులంతా పవన్ వెంటే నిలిచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీతోనే ఉన్నాయి కాబట్టి యువత భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా తీసుకురావాలని సూచించారు. ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా పవన్ ఆపాలని ముద్రగడ కోరారు. పవన్ కళ్యాణ్ గారు, మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. అది కూడా సాధించాలండి. యువత చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. మరొకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానం చేశారండి. కొన్ని తెలిసి కొన్ని తెలియక కొంచెం బయటకు వచ్చినాయి, కొన్ని బయట రానే ఉన్నాయండి. అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పదవులు త్యాగం చేశారండి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో. అది ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నించేయమని నేను కోరుతా ఉన్నానండి. దయచేసి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విషయంలోను, బీసీ రిజర్వేషన్లోను మీ అడుగులు స్పీడ్గా పడాలని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి వారికి ఆశలు నిరాశ కాకుండా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండి ప్రజాసేవలకు తన జీవితాన్ని అంకితం చేయాలని పవన్ కి ముద్రగడ సలహా ఇచ్చారు. అభిమానులతో దూషించడం మాని తనని తన కుటుంబాన్ని చంపించేయాలని ముద్రగడ పవన్ ని కోరారు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి. అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదుగా రూల్స్ పూర్తిగా మానేశారండి. ఆయన పవన్ గారు, మీరు కూడా వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ముఖ్యంగా కాపు యువత, బలిద యువత వారికి సేవ చేయండి. ఇక సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి. అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వేయటం కష్టము. ఎన్టీ రామారావు గారు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, బాగుపడను. దానికన్నా ఒకటి చేయండి, మా కుటుంబంలో 7 ఉన్నాం, నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవాళ్ళు, మనవడు, ఒకేసారి పంపించండి మనుషుల్ని. చెప్పించండి మమ్మల్ని, మేమే అడ్డుపడము, మీ అనాథనం, నాకంటూ ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను. ముద్రగడ ప్రెస్ మీట్ కి ఎక్స్వేదికగా కూతురు క్రాంతి స్పందించారు. మా తండ్రి గారు తన పేరు మార్చుకున్నారు కానీ ఆలోచన విధానాన్ని మాత్రం ఏమాత్రం మార్చుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇంకా తన ట్వీట్ లో జగన్ ని ఏనాడు ప్రశ్నించని ముద్రగడ పవన్ ని ప్రశ్నించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఏమి చేయాలో ఆయనకు బాగా తెలుసని, ఇంకోసారి పవన్ ని విమర్శిస్తే తాను తీవ్రంగా ప్రతిఘటిస్తానని అన్నారు. రాజకీయాలకి దూరంగా ఉన్న తన తండ్రి ఇక తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.